ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు చెప్పండి సార్ వైసీపీ నాయకులకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళంతా టీడీపీ వాళ్ళనే టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు సార్ దయచేసి ఆ మోడ్ నుంచి వాళ్ళు బయటికి రావాలి సార్ ఏదో ఫ్లైట్ మోడ్ ఉంటే చూడండి సెల్ ఫోన్లకు అలాగా సార్ ఈ రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు ఏ పొలిటికల్ పార్టీకి ఎఫిలియేటెడ్ కాని వాళ్ళు ఉన్నారు రకరకాల పొలిటికల్ పార్టీస్ కి ఎఫిలియేటెడ్ అయిన వాళ్ళు ఉన్నారు మీ ఫోకస్ మార్చండి మీరు చేసే చర్యల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అది దయచేసి అర్థం చేసుకోండి సార్ నేను ఏదో మీటింగ్ పెట్టామన్నారు సార్ ఇది ప్రజల కోసం ప్రజల ప్రభుత్వం కోసం తీసుకునే మీటింగ్లు ఎక్కడ సీక్రెట్ గా పెట్టారు సార్ బయటికి చెప్పమనండి సార్ ఏం చేశారు వారు చెప్తున్నారు ఏమన్నంటే రాజకీయ ఏమన్నంటే ఊరికే మొత్తం అంతా చుట్టగట్టేసి రాజకీయ విమర్శలు చేస్తున్నారు రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే నేను చేస్తాను సార్ మట్టి లేదు మడడవి లేదు ఇసుక లేదు ఆవు భూమి లేదు మొత్తం అంతా దోచుకు తింటారని నేను చెప్పేస్తాను జనరిక్ స్టేట్మెంట్లు ఇస్తాను లెట్స్ కన్ఫైన్ టు ద టాపిక్ శాండ్ ఎప్పుడు ఇస్తారు 15 రోజుల నుంచి 2 రోజులకు వచ్చారు నేను క్వశ్చన్ వేసిన తర్వాత ఏమండి బల్క్ ఆర్డర్స్ ఇవ్వండి బల్క్ ఆర్డర్స్ ఇస్తే బిల్డర్స్ వర్కింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు వర్కింగ్ స్టార్ట్ చేస్తే వేలాది మంది కార్మికులకు ఉపాధి వస్తుంది సమ్మర్ తర్వాత ఇవ్వడం వల్ల మీకు ఉపయోగం లేదు లాస్ట్ ఇయర్ సమ్మర్ లో కూడా మీరు చేయలేదు అప్పుడు కూడా అంటే రామ్ కుమార్ గారు నిజంగా కూడా ఏపీలో ఇసుక మాఫియాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెడుతుంది అంటారా ఏమీ లేదు సార్ నేను ఇందాక చెప్పినట్టే బల్క్ అంతా కూడా ఇంతకు హోల్సేల్ వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు రీటైల్ గా ఏ ర్యాంప్ ఆ ర్యాంప్ ఉన్న ఎమ్మెల్యేలు కనుసన్నల్లో జరిగేది ఇప్పుడు అంతా హోల్సేల్ వ్యాపారం జరుగుతుంది ఇందులో ఏమాత్రం అనుమానం సార్ నెక్స్ట్ పాయింట్ సార్ అసలు ఈ స్టాక్ యార్డ్లు అనేది తీసేయాలి సార్ ర్యాంపులో ఇసుక లభ్యత లేదంటున్నారు స్టాక్ యార్డ్లకు ఎందుకు పట్టుకెళ్తున్నారు సార్ అది ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు యార్డ్ స్టాకింగ్ మానేసి ఇసుక లభ్యత ఎవరికి బుకింగ్ చేస్తే వాళ్ళకి ఇవ్వమనండి బుకింగ్ కూడా 12 అవర్స్ 24 అవర్స్ ఓపెన్ చేయమనండి అసలు ఎవ్రీథింగ్ ఓపెన్ అంటే ఇంకా కొరత ఎక్కడ వస్తుంది సార్ వీళ్ళు కేవలం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు రాబోయే వర్షాకాలంలో అధిక ధరలకి బ్లాక్ టికెట్లు సినిమాలు కూడా చిన్న బ్లాక్ టికెట్లు అమ్మాలని చూస్తారు చూడండి అలా వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేయాలని చూస్తున్నారు సార్ వీళ్ళు అంటే అక్రమాలను అడ్డుకునేందుకే జగన్ సర్కార్ కొత్తగా ప్రణాళికలు రూపొందిస్తుంది అందుకోసమే ఇంత డిలే అనే కూడా వార్త వస్తుంది సార్ అసలు సార్ ఇంకో అదే చెప్తున్నాను అలా చేయాలంటే రాజకీయ విమర్శలు చేయాలి సార్ వారు తీసుకునే స్థితిలో వాళ్ళు లేరు ప్రభుత్వం ఫుల్ టైం ఉంటుందా లేదా అని అనుమానంతో త్వరగా దోచేయాలని ఫాస్ట్ మేకింగ్ మనీ బిజినెస్ ఎలా చేయాలని చూస్తున్నారు సార్ వాళ్ళు సార్ 12 మంది ఎమ్మెల్యేలు 50+ ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ఆ లిస్ట్ అంతా కూడా రెడీగా ఉంది సార్ వాళ్ళకి తెలుసు ఆ విషయం త్రూ ఇంటెలిజెన్స్ దే హావ్ గాట్ ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్ రైట్ అజయ్ వర్మ గారు సార్ రామ్ కుమార్ గారు చెప్పింది కరెక్ట్ 100%. ఎట్లా అంటే కృత్రిమ కొరత సృష్టించి దీన్ని గతంలో అంటే ఇప్పుడు బ్రేక్ చేశారు. ఈ కరోనాకు ముందు ఏమైందంటే ఈ స్టాక్ యార్డ్లో పెడతాం మూలాన ఏమవుతుందంటే వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు కలిసి వీళ్ళు గవర్నమెంట్ దగ్గర 20,000కి లారీ దొరికితే వీళ్ళ దగ్గర 15,000కి 12,000కి లారీ దొరికింది. అంటే యాక్చువల్గా బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి గవర్నమెంట్ దగ్గర ఫ్రీ అయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అమ్ముకోవడానికి తక్కువలో అమ్మారు లాస్ట్ టైం. అంటే బ్లాక్ మార్కెట్లోనే తక్కువ రేటుకి వచ్చింది. అది దాన్ని పోగొడటం కోసం ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ దగ్గర దొరకకుండా చేశారు. అంటే ఆ రేటు వాల్యూ పెంచడం కోసం. ఇప్పుడు అదేమైంది 12,000కి 15,000కి వచ్చే ఇసుకని బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు దాన్ని 50,000కి తీసుకెళ్లారు బ్లాక్ మార్కెట్ది. అంత దారుణమైన పరిస్థితి. అంటే సామాన్యుడండి. ఇప్పుడు గుంటూరు జిల్లా వేమూరు మండలంలో కొల్లూరు ఉందండి. వేమూరు కాన్స్టిట్యున్సీ దగ్గర ఆ కొల్లూరు దగ్గర రీచ్లో మొన్న మా జనసేన కార్యకర్తలు ఇసుక బీభత్సంగా లారీలతో ట్రాక్టర్లతో తీసుకెళ్తా ఉంటే దీనికి అథారిటీ లెటర్స్ ఉన్నాయా, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎవరున్నారని అడిగితే వాళ్ళని పోలీసులతో తీసుకొచ్చి బెదిరించి మీ మీద కేసులు కడతాము, మీరు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు పోతాయి. జనసేనలో ఎక్కువ యూత్ ఉన్నారండి. ఆ యూత్ ఆవేశంగా వాళ్ళకి కావాల్సిన వివరాలు తీసుకొని అడగడానికి వెళ్తే వాళ్ళని బెదిరించి పోలీసులు లాకప్లో చేస్తామని చెప్పి బెదిరించిన పరిస్థితి. అంటే ఇంత దారుణమైన వ్యవస్థను ఎందుకు నడుపుతున్నారు అంటే మనం ప్రభుత్వంలో మాట్లాడితే తెలుగుదేశం వినండి రంజిత్ గారు, తెలుగుదేశం అంటారు తప్ప ఇక్కడ మిగతా పార్టీలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంటే అజయ్ వర్మ గారు ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రణాళికలో వైఫల్యాలు ఉన్నాయా, ప్రభుత్వం వైఫల్యం చెందిందా, ఎందుకు సామాన్యుడికి ఇసుక దొరికేంత పరిస్థితి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది సార్ ఇక్కడ ఇసుక అనేది కొనుక్కొచ్చేది కాదు, తయారు చేసేది కాదు, ఇండస్ట్రీ నుంచి వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి. అది ప్రకృతి ప్రసాదించిన ఇసుక, ప్రకృతి ప్రసాదించింది. దాన్ని ఫ్రీగా ఇవ్వచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకొని లోడింగ్ ఛార్జెస్ తీసుకొని ఫ్రీగా ఇసుక కనుక ఇస్తే సామాన్యుడికి అందుబాటులో వస్తుందండి. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇతర రాష్ట్రాలకి ఎప్పుడైతే ఫ్రీగా ఇచ్చామో ఇక్కడ మన రాష్ట్రంలో ఇబ్బంది ఉండదు ప్రజలకి, అప్పుడు ఇతర రాష్ట్రాలకి తరలిపోకుండా కాపలా కాయాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. దాని మీద సరైన చర్య తీసుకోకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ చేసి ఎక్కువ రేట్లో దాని మీద ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఉచిత పాలసీలు ఉన్నాయో ప్రజలను అడుక్కు తినేవాళ్ళ తయారు చేస్తూ ఉన్నారో, ప్రజల్లో వీళ్ళు కల్పించాల్సింది ఏంటంటే ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు కల్పించి చేయాలి. అంతేగాని సంక్షేమ పథకాలు చేయొద్దంటలా మేము, కానీ బయట అప్పులు తీసుకొచ్చి మందు రేట్లు పెంచి ఇసుక రేట్లు పెంచి ప్రతిదీ భూదోపిడీ చేసి భూములు అమ్మేసి ఎంతకాలం. అంటే అజయ్ వర్మ గారు ఇక్కడ మంత్రి రామచంద్రారెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అజయ్ వర్మ గారు ఒక్క మాట, ఇక్కడ ఏదైతే ఇసుక బుకింగ్ లో అక్రమాలను గుర్తిద్దాం, దానికి సంబంధించి కూడా విధానాన్ని సరళీతరం చేద్దాం అంటూ కూడా ఇటు సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే ఇసుకకు సంబంధించి బుకింగ్ ఎలా ఉంటుందన్న దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నాం, ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం, రాబోయే వర్షాకాలానికి దృష్టిలో పెట్టుకుని దాదాపు 70 లక్షల టన్నుల ఇసుకను కూడా స్టాకు నిర్ణయిద్దాం, కొరత రాకుండా చూస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వాదన వస్తుంది. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే ప్రభుత్వం చేసే వాదన నిజమవుతుందని, ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రణాళికతో ముందుకెళ్తుంది, కానీ కాస్త సమయం కావాలి అంటున్నారు. అదే రామచంద్రారెడ్డి గారు ముందు రోజు రంజిత్ గారు అదే రామచంద్రారెడ్డి గారు ముందు రోజు ప్రెస్ మీట్లో స్టాక్ యార్డ్కి వచ్చే ర్యాంప్ నుంచి స్టాక్ యార్డ్కి వచ్చే ఇసుక 2 లక్షల టన్నులు మాయమైపోయింది, ఏమైపోయిందో తెలియట్లేదని కూడా చెప్పారు అదే రామచంద్రారెడ్డి గారు. మరి ఇది కరెక్ట్ అయితే, ఏదైతే నిన్న చెప్పారో అది కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే అనుకోవాలి కదా. 2 లక్షల టన్నులు ఏమైపోయింది అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే రామ్ కుమార్ గారు చెప్పింది కరెక్ట్, డంప్ యార్డ్కి తీసుకెళ్లి దాసి ఇప్పుడు ఫుడ్ పెట్టకుండా ఎప్పుడో పెడతాం అనేది కరెక్ట్ కాదండి. ఇవాళ అక్కడ డైరెక్ట్ గా ర్యాంప్ నుంచే ఉచితంగా ఇచ్చేయండి, లోడింగ్ ఛార్జ్ తీసుకోండి, ఆ కూలీలు ఎవరైతే ఉన్నారో లేబర్ ని పెట్టండి, మిషనరీ కాకుండా లేబర్ కి ఫుడ్ దొరికింది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో పనులు లేక వలస కార్మికులు బయట నుంచి వచ్చారు చాలా మంది. అలాగే మన ఇసుక పాలసీలో గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తా ఉంది ఏంటంటే మిషనరీతో లోడింగ్ చేయొద్దని చెప్తా ఉంది, కానీ మీరు అన్ని రీచుల్లో మిషన్లు పెట్టి లోడ్ చేస్తా ఉన్నారు. గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పుదానికే జనసేన పార్టీ మా ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసి 100 కోట్లు ఫైన్ వేయించింది, అయినా బుద్ధి రాలేదు ఈ ప్రభుత్వానికి. మళ్ళీ అటువంటి పనే మళ్ళీ మిషన్లు పెట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ భూసారాన్ని తగ్గించి గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకుండా చేసే పరిస్థితి తీసుకురావద్దు. ప్రజలకి ఉచితంగా ఇసుక ఇవ్వండి, ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో